అండ్ మీ మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మీరు చేసిన ప్రతి సినిమాకి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్ ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఒక స్క్రిప్ట్ ఒక డైరెక్టర్ వచ్చి మీరు చెప్పినప్పుడు ఏ ఎలిమెంట్స్ని మీరు చూస్తారా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారా, మీ క్యారెక్టర్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ అని చూస్తారా, క్యాస్టింగ్ హీరో ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇవి చూస్తారా? వాట్ ఈస్ యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్? అంటే డిపెండింగ్ ఆన్ వేర్ నా కెరియర్లో నేను ఎప్పుడు ఎలా ఉన్నానో దాన్ని బట్టి మారింది. దాని ఒకటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్లో స్క్రిప్ట్ చాలా బాగుండాలి, స్క్రిప్ట్ ఇస్ ద హీరో అనుకునేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే స్క్రిప్ట్ ఎంత బాగున్నా ప్రొడ్యూసర్, టెక్నీషియన్, డైరెక్టర్ యూనో బాగుండాలని. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే స్క్రిప్ట్ ఉండి వీళ్ళందరూ మంచోళ్ళు ఉన్నా పవర్ ఉండాలి, పేరు ఉండాలి, యూనో. సో ఎవ్రీ టైమ్ యూ లెర్న్ డిఫరెంట్ థింగ్స్. బట్ సమ్ ఆర్ కొన్నేమో ప్యాషన్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి నవీన్కి కానీ నాకు కానీ. ఈ సినిమా మంత్ ఆఫ్ మధు, హర్ష కానీ, జ్ఞానేశ్వరి కానీ, శ్రేయ కానీ, మా అందరికీ ఈ సినిమా ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇట్స్ లైక్ ఇన్ మా కాస్ట్యూమ్స్ అన్ని సినిమాలు అందరు చేస్తారు ఇది. బట్ విత్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ చాలా కారణాల వల్ల ఐ వాంటెడ్ టు డూ దిస్. ఈ ఫిల్మ్కి మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఒక పాయింట్ ఏంటి? శ్రేయాస్ రోల్, మధుమతిస్ రోల్ నాకు చాలా ఫస్ట్ మీటింగ్ లోనే నేను వచ్చాను. మరి మధుమతి రోల్ మీకు నచ్చినప్పుడు అదే చేయొచ్చు కదా? నేను ఎలా చేస్తాను, నేను ఏజ్ బార్ అయిపోతాను. షీఈస్ లైక్ యునో, షీఈస్ 16-17 ఇయర్ ఓల్డ్, 19 ఇయర్ ఓల్డ్ హూస్ కమ్ టు ఇండియా రెండోసారి లైఫ్ లో అంతే. సో నేను చేయలేను ఆ రోల్. ఐ థింక్ మీరు అలాగే ఉన్నారు, అందుకే చేసింది కదా తన 19 ఇయర్స్ సినిమాలో పాట సినిమాలో చేశాను కదా. సినిమాలో చూస్తే స్వాతి యంగర్ పార్ట్ ఏజెంట్తో, శ్రియా మళ్ళీ మధు వచ్చినప్పుడు తన ఏజ్ కూడా అదే. కానీ ఎందుకు మీరు 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ చేసిన ఒక టీజర్ లో మధు క్యారెక్టర్ ని మీరు హైడ్ చేశారు? మేము అప్పుడు యాక్చువల్గా టీజర్ ఫస్ట్ నుంచి నేను స్క్రిప్ట్ రాసినప్పటి నుంచి తీద్దాం అనుకున్న ప్లాన్ నుంచి నాకు తెలిసి నేను టీజర్ అదే కట్ చేస్తాను. ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్ దట్ టీజర్ మే వీళ్ళిద్దరే ఉంటారు, ట్రైలర్లో ఐ గెట్ అ థర్డ్ క్యారెక్టర్. ఎందుకంటే ఏమవుతుందంటే సినిమా ఒక టీజర్ ఒక రిలీజ్ చేసి ఫైనల్గా రిలీజ్ చేసేటప్పటికి చాలా టైం అవుతుంది. సో దాంట్లో ఇంకా ఏదో అడిషనల్ ఫ్యాక్టర్ కావాలి, సరిపోదని నా ఫీలింగ్. సో ఫస్ట్ స్వాతి నవ్వేని మొగుడు పిల్లలను నమ్మించాలనుకున్నాం, ఇది నా ఫస్ట్ ఎజెండా. సో టీజర్ మేము ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్కే కట్ చేస్తాం. అది కట్ చేసిన రీజన్ కూడా ఏంటి అంటే టీమ్ అందరినీ మోటివేట్ చేయడానికి. ఓకే, అంటే మనం ఏదో అలా పకోడీ సినిమా తీయట్లేదు, సీరియస్ సినిమా తీస్తున్నాం అని అలా చెప్పడానికి టీమ్ని మోటివేట్ చేయడానికి కట్ చేసాం. కట్ చేసిన తర్వాత అది అందరికీ నచ్చడం మొదలెట్టింది. నచ్చడం మొదలెడితే సరే మన ఊరికి పెడదాం, షూట్ మిగిలిపోయి ఉండింది. దాని ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కట్ చేస్తాం, ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్కి. అండ్ ఏమైందంటే భానుమతి రామకృష్ణ యానివర్సరీ డే కూడా వచ్చింది. సో వీ వర్ ఆల్ వెరీ ఇమోషనల్, ఇది మంచి రోజు, లెట్స్ లీవ్ ఇట్, లెట్స్ లీవ్ ద టీజర్ అని. అప్పటికి షూట్ కూడా మిగిలి ఉంది. బట్ ఎంత బాగా కట్ చేశారు టీజర్! అది మీరు చెప్పారా టీజర్ చాలా బాగుంది, చాలా బాగా కట్ చేశారని. రవికాంత్ పేరేపు, రవికాంత్ పేరేపు, ద ఎడిటర్, ద యాక్టర్, ద యాక్టర్, ద రైటర్, ద డైరెక్టర్, ద మ్యూజిషియన్, ద సింగర్, ద స్వాగ్ మ్యాన్, ద మోస్ట్ వాంటెడ్.